ఏంటి షాకుంతలం సినిమాకి వెళ్తున్నారా ఒక్క నిమిషం ఈ రివ్యూ చూసాక మీరే నిర్ణయించుకోండి ఫస్ట్ స్లీపింగ్ సెకండ్ డీప్ అడవిలో తిప్పుతుంది బాగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అంతే ఏదో ముక్కుబడి రివ్యూ కాదండీ నేను చెప్పిన రివ్యూని సినిమా చూసిన వాళ్ళు ఎవ్వరిని అడిగినా కూడా కరెక్ట్ కాదో మీకే చెప్తారు ఇక సినిమా విషయానికి వస్తే తెలుగులో వచ్చినన్ని పౌరాణిక సినిమాలు ఏ భాషలో రాలేదు భారతంలో కదని కాళిదాసు కొంత కల్పితాన్ని జోడించి ఒక ప్రేమ కావ్యంగా రాశాడు మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతలం కావ్యాన్ని మన దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమా పేరుతో తెరకెక్కించారు ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారులేండి గుణశేఖర్ దిల్ రాజు ఎందుకంటే దీని ప్రొడ్యూసర్స్ వీల్లే గదా ఇదొక పౌరాణిక సినిమా ఇందులో శకుంతలగా సమంతా నటించగా దుష్యంతుడిగా మలయాళం సినిమా నటుడు మోహన్ నటించాడు మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం పదండి ఈ కథ అందరికీ తెలిసిందేనండి విశ్వామిత్ర మహర్షి తపస్సును భగ్నం చేయడానికి దేవేంద్రుడు మేనకను పంపిస్తాడు అప్పుడు మేనకా విశ్వామిత్రులు శారీరకంగా కలిసి ఒక పాపకు జన్మిస్తారు ఆ పాపని మేనక భూలోకంలో వదిలి వెళ్ళిపోతుంది పక్షులు తీసుకువెళ్ళి కన్వమహర్షి ఆశ్రమంలో ఆ పాపను వదిలేస్తారు కణ మహర్షి ఆ పాపకి శకుంతల అని పేరు పెడతాడు శకుంతల పెద్దదవుతుంది అంటే మన సమంత ఒకనాడు దుష్యంత మహారాజు అదేనండి దేవ్మోహన్ వేటకు వచ్చి కన్వమహర్షి ఆశ్రమంలో ఉన్న శకుంతలను చూసి మోహించి ప్రేమలో పడి గాంధర్వ వివాహం చేసుకుంటాడు రాజ్యానికి వెళ్ళి మళ్ళీ వచ్చి తీసుకెళ్తా అని చెప్తాడు కానీ మళ్ళీ రాడు ఈ లోపల శకుంతల గర్భవతి అవుతుంది కన్వమహర్షి శకుంతలను మహారాజు రాజ్యానికి వెళ్ళి అతన్ని కలవమంటాడు ఇంతకీ శకుంతల ఏం చేస్తుంది దుష్యంత మహారాజు ఎందుకు శకుంతలని తీసుకువెళ్ళడానికి రాలేదు ఇవన్నీ తెలియాలంటే శాకుంతలం సినిమా చూడాల్సిందే నటీ నటుల విషయానికి వస్తే సమంతకి శకుంతల అనే పాత్ర చాలా బరువైంది ఆమె చాలా హోంవర్క్ చేసి ఉండాలి కానీ ఇవేమీ కల్పించలేదండి ఆమె పాత్రకి సరిగ్గా సూట్ కాలేదు దానికి తోడు ఆమె సొంత వాయిస్ కూడా ఆమెకి మైనస్ అయింది కాకపోతే ఆమె డబ్బింగ్ ట్రై చేసినందుకు అభినందించాలి ఇక మోహన్ కూడా దుష్యంతుడి పాత్రలో చూడడానికి బాగున్నాడు కాకపోతే మోహన్లో ఎలాంటి ఎమోషన్స్ పలకలేదు ఎటువంటి కదలికలు లేకుండా ఫ్లాట్గా మొహంతో కనిపిస్తాడు సీనియర్ నటుడు మోహన్ బాబు మాత్రం మెప్పించాడు ఇందులో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చాలా చక్కగా చేసింది చివరి పదిహేను నిమిషాలు ఆమె కనిపించి కనువిందు చేసింది సినిమాలో అందరికన్నా తెలుగు చాలా చక్కగా మాట్లాడింది ఆమె ఈ సినిమాలో ఏదైనా బాగుంది ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క మణిశర్మ సంగీతం మాత్రమే నేపథ్య సంగీతం పాటలు చాలా బాగున్నాయి తెలిసిన కథని ప్రేక్షకులు ఆసక్తిగా చూడాలంటే దర్శకుడి ప్రతిభ అవసరం కరెక్ట్ కదండి తెరమీద దృశ్యాలతో కట్టిపడేయాలి ఒక గుప్ప కావ్యం అని చెప్పి సీరియల్ యాతిస్తేలా పూర్వం ఎన్నో పౌరాణిక సినిమాలు వచ్చాయి అందులో కల్పిత కథలు కూడా ఉన్నాయి కానీ కళ్ళకు కట్టినట్టు తీశారు కదండి కానీ గుణశేఖర్ ఒక సినిమా సెట్ వేసి అందులో అన్ని చుట్టేశాడు అని అనిపిస్తుంది మనకి దానికి తోడు ఈ త్రీడీ ఒకటి సాంకేతిక లోపలైతే చాలా ఉన్నాయి పోనీ ఇవన్నీ వదిలేయండి సినిమాలో ఏవైనా భావోద్వేగాలు ఉన్నాయంటే అవీ లేవు ఒక్కరి మొహంలో కూడా ఒక్క ఎమోషన్ కూడా పండల మనం పౌరాణిక సినిమా చూస్తున్నామా లేకపోతే ఇంకేదైనా అని కూడా అనిపిస్తుంది సీనియర్ నటుడు మోహన్ బాబు ఒక్కడే కొంచెం నయం అయినా ఇంత ప్రేమ కావ్యాన్ని తీసేటప్పుడు తెలుగు నటులు లేరా అండి గుణశేఖర్ అయితే ఈసారి పూర్తిగా ఫీల్ అయ్యాడనే చెప్పాలి కవిత్వానికి పైత్యం జోడించినట్టు మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం సినిమాని గుణశేఖర్ టీవీ సీరియల్లా తీశాడు దీనికి బదులు టీవీలో వస్తున్న డబ్బింగ్ పౌరాణిక సీరియల్స్ ఎంతో బాగుంటాయనిపిస్తుంది